గోదావరి జిల్లాలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి రాజానగరం. జనసేన అభిమానులు ఇక్కడ పుష్కలంగా ఉన్నా నిన్న మొన్నటి వరకు వారిని నడిపించే సరైన నాయకుడు ఇక్కడ లేరనే చెప్పాలి. దీనివల్లే 2019 ఎన్నికల్లో ఇక్కడ జనసేన ఓటమి పాలైంది. ఆ తర్వాత కూడా సరైన నాయకుడు లేక ఇక్కడ జనసైన్యం నిస్తేజంలోనే ఉంది. కొన్నాళ్ల క్రితం ఇక్కడ ఇన్ఛార్జిగా మేడ గురుదత్త ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన సైన్యంలో స్పీడ్ తేలేకపోయారు. కానీ ఇటీవల ఇక్కడ నేతల మధ్య ఏర్పడ్డ పోటీ జనసేనలో జోరు పెంచుతోంది. తాజాగా 4 నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన బత్తుల బలరామకృష్ణ ఫ్యామిలీ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ అడుగులేస్తోంది. నిత్యం గ్రామాల్లో సేవలందిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అయితే నియోజకవర్గ జనసైన్యంలోనూ పార్టీలోనూ ఇన్ఛార్జ్ గురుదత్ కంటే భక్తుల ప్రాధాన్యత పెరుగుతుండడంతో ఇటువైపు గురుదత్ కూడా స్పీడ్ పెంచారు. భక్తుల ఫ్యామిలీ జనం కోసం జనసేన పేరుతో పాదయాత్ర ప్రారంభిస్తే గురుదత్ రాజానగరంలో కొత్తగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతేకాదు ఇప్పుడు ఈయన కూడా ప్రజల మధ్యకు వెళ్లేందుకు ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. ప్రతి గ్రామంలోనూ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్తో అందరి చేత టీ తాగించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే కొత్త యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు నుండే ఈ పాదయాత్ర కూడా ఆరంభం కాబోతోంది. దీంతో ఒకరు కాదు ఈ నియోజకవర్గంలో నువ్వా నేనా అనే రీతిలో ఇద్దరు నాయకులు ప్రజల్లోకి జనసేనను తీసుకెళ్లేందుకు పోటీ పడుతున్నారు. ఇది పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేంత వరకు మంచిదే అయినా భవిష్యత్తులో ఆధిపత్య పోరు హద్దులు మీరితే మొదటికే ఇబ్బంది వస్తుందా అన్న భయం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకునే అందరిలోనూ కలుగుతోంది. బొత్తుల జనం కోసం జనసేన మహాపాదయాత్ర, ఇటు మేడ జనసేన జన జాగృతి యాత్రలతో జన సైన్యంలో ఆనందం ఎంత నింపుతున్నాయో ఆందోళన కూడా అంతే కలిగిస్తోంది. వాస్తవానికి ఈ ఇద్దరు నేతలు కలిసి ఒకతాటిపై నడుస్తూ జనంలోకి వెళితే ఆ లెక్క వేరేగా ఉంటుంది. దాని ఫలితం కూడా జనసేనకు ఖచ్చితంగా మంచే తెస్తుంది. కానీ ఇప్పటి నుండే ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ముందుకెళితే కార్యకర్తల్లో ఐకమత్యం లోపించే ప్రమాదం ఉంది. ఎవరి సొంత ఎజెండాలు ఏమున్నా కానీ పార్టీ జెండా చేతపట్టాక అందరి జెండా అజెండా పార్టీకి అనుగుణంగానే ఉండాలి. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ ప్రస్తావిస్తూనే ఉన్నారు. దీన్ని దృష్టించి ఇక్కడి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేడ గురుదత్త ప్రసాద్, నియోజకవర్గ నాయకుడు బత్తుల బలరామకృష్ణులు పునరాలోచన చేయాలి. ముందు వెనకలు అన్న ఆలోచనలతో పాటు సొంత ఎజెండాలు కూడా పక్కన పెట్టాలన్నది నిజమైన జన సైనికుల అభిప్రాయం. దీనివల్ల ఇక్కడ అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలకు బలం చేకూర్చిన వారు అవుతారన్న ఆందోళన జన సైన్యంలో వేధిస్తోంది. అతినిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మంచిది అన్న చందంగా మీలో ఆధిపత్య ఆలోచనలు ఉంటే ఇప్పుడే పార్టీ అధిష్టానం వద్ద తేల్చేసుకుంటే మంచిదన్న వాదన కూడా చాలామందిలో వ్యక్తమవుతోంది. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న రాజానగరం నియోజకవర్గంలో ఈ వర్గ యాత్రలపై జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేశ్ మౌనం కూడా విమర్శలకు తావిస్తోంది. ఆయనైనా ఇప్పటికైనా ఈ నియోజకవర్గంపై దృష్టి సారించి పార్టీ నష్టపోకుండా చూడాలన్న అభిప్రాయం కూడా జనశ్రేణుల్లో వినిపిస్తోంది. మేడ బత్తుల ఆధిపత్య పాదయాత్రలపై పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో, రాజానగరం నియోజకవర్గం ఈసారి జనసేన చే జారకుండా ఎప్పటి నుండే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.